అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలను గుర్తించి ఏడాదికి 15,000 రూపాయలు అందజేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల కేంద్రంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక చేయూత అందజేసిన ఘనత దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి యూత్ నాయకులు నల్లిమిల్లి విజయానందరెడ్డి, కొవ్వూరు విజయభాస్కర్ రెడ్డి, కర్రి వరహాలరెడ్డి, నల్లిమిల్లి ప్రభాకర్ రెడ్డి, వెలగల శ్రీనివాసరెడ్డి, 8వ వార్డు సభ్యురాలు కర్రి అరుణ, ఉదయకుమార్ రెడ్డి, సత్తి వరప్రసాద్ రెడ్డి, కర్రి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నలభై ఐదు నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వారికి ఆర్థిక సహకారం అందించే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 15,000 వేయడం జరిగింది. మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ కూడా ఇటువంటి పథకం ప్రారంభించలేదు. ఈ ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఈ పథకానికి 589 కోట్ల రూపాయలు వెచ్చించారు ఆయన. అలాగే 392,674 మంది లబ్ధిదారులకి లబ్ధి చేకూరింది ఈ పథకం ద్వారా. మహిళలకు కూడా ఆర్థిక విషయంలో సహకారాన్ని అందించి వారు మరింత ముందుకి వెళ్ళాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి మనకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని లబ్ధి పొందిన మహిళలందరూ కూడా ముఖ్యమంత్రికి ఎంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన సహాయం విషయంలో నాకు క్యాన్సిల్ వచ్చింది. అయితే మేము ఒక్క రూపాయి ఖర్చు చేసిన పరిస్థితుల్లో లేవు. అయితే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం నిమ్ముతూ నాకు 285,000 చేశారు, ఆపరేషన్ చేశారు. నేను నిజంగా చనిపోవలసిన మాట. ఆ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎక్కడున్నా ఆయన కుమారుడు ద్వారా ఆయన ద్వారా నేను పొందిన నేను ఆయనకి ఎంత ఎప్పటికీ రుణపడి ఉంటాను. రాజశేఖర గారు కుమారుడు రాజశేఖర గారు చేయబట్టే ఈరోజు పేదాన్ని అయినా నాకు ఆపరేషన్ జరిగింది. దానికి ఖర్చు కూడా 285,000 ఖర్చు అయింది. నేను ఆయనకి రుణపడి ఉంటాను. అది ఈరోజు దేశంలో మరి నరేంద్ర మోడీ గారు ఈబీసీ ప్రవేశపెట్టిన తర్వాత చాలా రాష్ట్రాలు దాన్ని పక్కనే పెట్టాయి. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు అగ్రవర్ణాల్లో కూడా పేదలు చాలామంది ఉన్నారని చెప్పి మరి అలా ఆయన ఈబీసీ పథకాన్ని ప్రవేశపెట్టి మరి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మరి ఇవాళ 15,000 కాడికే వేయడం అనేది చిన్న విషయం అయితే కాదండి. ఎందుకంటే అగ్రవర్ణాల్లో రెడ్లు కాదు, కాపులు కాదండి, రెడ్లు కానీ కానీ ఫ్యామిలీస్ కానీ వైఎస్ఆర్ కానీ అమ్మవారు కానీ రాజులు కానీ అలాగ చాలా కులాలు కనబడుతూ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు దాకా ఏదో అగ్రవర్ణాలు అంటే ఏదో అందరూ కూడా ఉన్నారు అని చెప్పి
అసలు అగ్రవర్ణాల వాళ్ళు వాళ్ళు పట్టించుకోవడమే మానేశారు, ఆ పేదలను పట్టించుకోవడమే మానేశారు. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా మరి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి మరి మనిషికి వచ్చి కుటుంబానికి వచ్చి ఒకరికైనా లబ్ధి చూసి వస్తుందని మరి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఇలాగా